పిల్లలకి తల్లిపాలు ఇచ్చే పిల్లలకు కూడా చాలామంది మదర్స్ వచ్చి, మేడం మంచినీళ్ళు పట్టవచ్చా, లేదా మా అత్తగారు పట్టమంటున్నారు, మా మదర్ పట్టమంటున్నారు, ఇప్పుడు ఎండాకాలం అండి, మరి నోరు పెరుచుకట్టుకుపోదా, మంచినీళ్ళు ఇవ్వకపోతే ఎలా అని అడుగుతూ ఉంటారు. క్వశ్చన్ కరెక్టే. అయితే కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తల్లి పాలు తాగుతున్న లేదా ఫార్ములా తాగుతున్న పిల్లల్లో కూడా 6 నెలల లోపు, లేదా మీరు అన్నప్రసం చేసి ఫుడ్ మొదలుపెట్టే లోపు మంచినీళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. అవసరం లేకపోవటమే కాదు, మంచినీళ్ళు ఇవ్వటం మూలాన కొంతవరకు హాని జరగచ్చు. ఏ రకంగా అంటే, తల్లి పాలల్లోనే సృష్టి మొత్తం, మంచినీళ్ళు, ఫుడ్, వాళ్ళకి కావాల్సిన వ్యాధి నిరోధక శక్తి అన్నిటినీ రంగరించి ఇస్తోంది. మనం ఎక్స్ట్రాగా చేయాల్సింది ఏం లేదు, పాలిస్తున్న తల్లిని జాగ్రత్తగా చూసుకోవటమే అండ్ తల్లిపాలు పట్టడమే. అయితే మంచినీళ్ళు పట్టాలి అని మీకు స్పెసిఫిక్గా డాక్టర్ చెప్పి ఉంటే, యూజువల్గా 6 నెలల లోపు ఏ రకమైన కండిషన్కి మంచినీళ్ళు పట్టమని చెప్పం మేము. అలాంటి కండిషన్స్ ఏమీ లేకపోతే మంచినీళ్ళు పట్టద్దు. పడితే ఏమిటి అని అంటే, మీరు మంచినీళ్ళు పట్టడం మూలాన దాహం తీరితే పిల్లలు పాలు తాగే ఫ్రీక్వెన్సీ పెంచుకుంటూ పోతారు, తగ్గించుకుంటూ పోతారు. అంటే 2 గంటలకు ఒకసారి తాగే పిల్లలు 3 గంటలకు ఒకసారి తాగే అవకాశం ఉంటుంది. అలా చేయటం మూలాన వెయిట్ గెయిన్ ఎఫెక్ట్ అవ్వచ్చు. వాళ్ళ దాహానికి కూడా తల్లిపాలే తాగుతారు, ఎందుకంటే తల్లిపాలల్లో దాహం తీర్చే నీళ్ళతో పాటు, ఇన్ఫ్యాక్ట్ 70-80% నీరే ఉంటుంది. మిగతా పోషకాలతో పాటు మంచినీళ్ళు కూడా సమృద్ధిగా తల్లిపాలల్లో ఉంటాయి. సో మంచినీళ్ళు పట్టాల్సిన అవసరమే లేదు. థ్యాంక్ యూ.